హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఈ వీడియో గీతూకి నిజంగానే ఓట్లు తక్కువ ఎలిమినేట్ అయిందా లేదంటే, ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో టాక్ ఏంటంటే కావాలని ఎలిమినేట్ చేశారు, బిహేవియర్ బాగోట్లేదు, మళ్ళీ బ్యాడ్ అయిపోతారేమో అని చెప్పి. సో దాని గురించి చెప్తాను ఏంటి అన్నది. అలాగే గీత ఎలిమినేషన్ కారణాలు, నాకు అనిపించిన రీజన్స్, నా ఒపీనియన్స్. సో నేను రైట్ అని చెప్పను కానీ నాకేమనిపించింది నా ఒపీనియన్స్ చెప్తాను. మూడోది ఏంటంటే, గీత ఎలిమినేషన్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, గేమ్ ఎలా టర్న్ అవబోతుంది, అక్కడ హౌస్ మేట్స్ ఎలాగ ఉండబోతుంది అన్నది మూడో పాయింట్. అగైన్ నాకు అనిపించింది, నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. రైట్ అయితే అవ్వదు, అదే రైట్ అయితే అవ్వాలని లేదు కానీ, బట్ నా ఒపీనియన్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్, గీతుకి నిజంగానే ఓట్స్ తక్కువ వచ్చాయంటే నిజంగానే ఓట్స్ తక్కువ వచ్చాయి. ఓట్స్ వల్ల ఎలిమినేట్ చేశారు. సో ఏమైందంటే, బ్యాక్ టు బ్యాక్ డిజాస్ట్రస్ టాస్క్లు పడ్డాయి. ఏదైతే లాస్ట్ చేపల చెరువు టాస్క్ ఉందో అందులో తన పర్ఫార్మెన్స్, దాని తర్వాత సంచాలకగా ఇంకా పర్ఫార్మెన్స్ డీటెయిల్డ్గా చెప్తాను వాటి కోసం. బట్ అది ప్లస్ ఈ వీక్లో మిషన్ పాసిబుల్ టాస్క్లో తన పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే ఏవైతే లూప్స్, బాలాదిత్య షూట్, అన్నిటి వల్ల ఏమైందంటే, ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో మన ఓట్స్ ఏవైతే ఉంటాయో, మనకు గనక భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే వేరే విషయం, కానీ యావరేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు మన ఫ్యాన్స్ ఓట్లు వేస్తేనే సరిపోదు కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఈ వీక్ మధ్యలో ఏమైంది అంటే, శ్రీసత్య గారు కెప్టెన్ అయిందని చెప్పి థర్స్డే అప్పుడు న్యూస్ వచ్చింది. శ్రీసత్య గారు ఎప్పుడైతే కెప్టెన్ అయ్యిందని చెప్పి న్యూస్ వచ్చిందో, దాని తర్వాత వెంటనే చాలామంది ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే, అరే శ్రీసత్య గారు ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ అయితే. సో ఇది విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నా, ఇది నా పర్సనల్ ఇది కాదు. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే, ఇక్కడ ఈ మ్యాటర్లో మాత్రం వాళ్ళ ఒపీనియన్, శ్రీసత్య గారు ఇప్పుడు కెప్టెన్ అయితే మళ్ళీ వచ్చే వారం కూడా ఉంటారు, ఆ వచ్చే వారం ఉంటారు, మొత్తం 11th వీక్ వరకు ఉంటారు, ఆవిడని ఇప్పుడే ఎలిమినేట్ చేయాలి అని చెప్పి కొంతమంది కంకణం కట్టుకొని ఏం చేశారంటే ఓట్స్ని స్ప్లిట్ చేశారు. ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళకు ఓట్లేశారు. థర్స్డే రోజు భారీగా ఓట్లేశారు మెరీనాకి, రోహిత్కి. దానికంటే ముందు బాలాదిత్యకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఇష్యూస్, స్మోకింగ్ ఇష్యూ వాటి వల్ల. సో బాలాదిత్యగా టాప్లోకి వెళ్ళారు. సో వీళ్ళు మెరీనాకి, రోహిత్కి, వీళ్ళందరికీ ఓట్లేయడం వల్ల ఏమైందంటే, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, గీతు, మెరీనా, రోహిత్ వీళ్ళందరూ కలిపి కట్టకట్టుకొని అందరూ డేంజర్ జోన్లోకి వచ్చారు. సో మీరు బాగా గమనిస్తే సోషల్ మీడియాలో టాక్ వచ్చేసింది ఏంటంటే, ఆదిరెడ్డి లీస్ట్లో ఉన్నాడు, ఆదిరెడ్డి లీస్ట్లో ఉన్నాడు అని చెప్పి. లీస్ట్లో లేడు, బట్ అందరూ ఒక డేంజర్, అంటే మీ కొంచెం తక్కువ డిఫరెన్స్తో అందరూ ఓటింగ్లో ఉన్నారు, అది డేంజర్ జోన్లో ఉన్నారు అని టాక్. సో ఈ సిచ్యువేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మనం కరెక్ట్గా చెప్పలేము. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఓట్లు ఎప్పుడైతే స్ప్లిట్ చేసి ఇలా వేశారో న్యూట్రల్ ఫ్యాన్స్, అట్ ద సేమ్ టైం న్యూట్రల్ ఫ్యాన్స్ ఓట్స్ గీతుకు అసలు స్ప్లిట్ అవ్వాలా, ఎందుకంటే గీతు గేమ్ కనుక కొంచెం బాండ్ ఉంటే కొంచెం పడేవి. వేరే సేమ్ టైంలోనే శ్రీఘాన్ ఫ్యాన్స్ కొంతమంది ఓట్లు శ్రీసత్యకి స్ప్లిట్ అయింది. సో స్ప్లిట్ అవ్వటం అంటే శ్రీఘాన్ కూడా లేడు కాబట్టి, పైగా వాళ్ళెవరూ రేవంత్కి వేయటం లేదు. సో ఓన్లీ శ్రీసత్యకి వేయటం వల్ల శ్రీసత్యకి కూడా కొంచెం ఓటింగ్ పడింది. తనకంటూ కూడా ఫ్యాన్స్ గ్రూప్ ఉన్నా కూడా కొంచెం తక్కువగానే ఉన్నా శ్రీఘాన్ ఓట్లు పట్టడం తనకు కొంచెం ఓటింగ్ పెరిగింది. సో ఆ విధంగా శ్రీసత్య, కీర్తి, గీతు, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి వీళ్ళందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది. కానీ కంపారిటివ్గా శ్రీసత్య, గీతుకి లీస్ట్లో ఉన్నారు అని చెప్పి ఒక టాక్. సో వాళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు, అందరికన్నా లీస్ట్లో గీతు గారు ఉన్నారు. సో ఆ ఓట్స్ అలా తక్కువ పట్టడం వల్లే గీతు ఎలిమినేట్ అయింది, తప్పితే కావాలని ఇంకోటి చేయలేదు. సో బిహేవియర్ బాగపోతే చెప్తారు, బాగాలేదు మార్చుకోమని చెప్తారు, తప్పితే వాళ్ళకు కూడా అదే కదా కావాలి, వాళ్ళకి టీఆర్పీ కావాలి తప్పితే ఇంకోటి కాదు. సో కావాలనైతే ఎలిమినేట్ చేయలేదు, ఓట్స్ తక్కువ రావటం వల్ల ఎలిమినేట్ చేశారు. ఈ పాయింట్ క్లియర్. సెకండ్ పాయింట్, రీజన్స్ ఏమై ఉంటాయంటే, మీరు ఫస్ట్ నుంచి కనుక గమనిస్తే గీతు బిహేవియర్ కొంచెం నెగిటివ్గా ఉంటుంది, అంటే బాగోదు కంపేర్డ్ విత్ అదర్ హౌస్ మేట్స్, వాళ్ళ కంప్లైంట్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. బట్ ఈ బిహేవియర్ అనే టాపిక్ ఎప్పుడు వస్తుందంటే, మన పర్ఫార్మెన్స్ లేనప్పుడు వస్తుంది. ఇనిషియల్ డేస్లో నేను చెప్పాను ఆ రివ్యూస్లో కూడా, హౌస్ మేట్స్ అందరూ మాల్ తీసుకొచ్చినట్టు చక్కగా కూర్చొని తిని కూర్చొని రిలాక్స్ అవుతున్నారు అని. ఆ టైంలో గేమ్ ఆడింది ఎవర అంటే ఏకైక కంటెస్టెంట్ గీతు మాత్రమే. గీతు చాలా బాగా గేమ్ ఆడింది. సో మనకి గేమ్ బాగా ఆడుతున్నప్పుడు, నీ పాయింట్స్ కూడా బాగా చెప్తాను, మనకేమైనా నెగిటివ్స్ ఉంటే అవి కనిపించవు. నువ్వు 10 పాయింట్లు పాజిటివ్ చేసి 2 నెగిటివ్ చేస్తే ఏమైందంటే, ఆ 10 పాజిటివ్స్ చెప్పేపటికే టైం అయిపోద్ది, 2 నెగిటివ్స్ ఎవరు పాయింట్ చేయరు. సో గీతు గేమ్ బాగా ఆడింది ఫస్ట్ వీక్లో కానీ, తర్వాత ఆ బొమ్మల టాస్క్లో కానీ అన్నింటిలో బాగా ఆడేపాటికి నాగార్జున గారి సైడ్ నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనల్ని ఎవడైనా పొగిడితే సైలెంట్గా పొగిడించుకోవాలా, అంతేగాని రివర్స్లో తినే నాకు ఎక్కడ రాంగ్ అనిపించింది అని. ఫస్ట్ స్టెప్ రాంగ్, నాగార్జున గారు పొగిడినప్పుడు, సార్ ఇది కేవలం 20%, ఇంకా 80% ఉందని చెప్పినప్పుడు అక్కడ ఏంటంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది, బైగా ఆడియన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచింది, ఓకే ఇంకా ఉందా అని చెప్పి. సో దాని తర్వాత నెక్స్ట్ బొమ్మలు దొంగలు వర్సెస్ పోలీసులు టాస్క్ ఏదైతే జరిగిందో, అడవిలో ఆట టాస్క్. సో అది జరిగినప్పుడు కూడా మంచిగా పర్ఫామ్ చేసింది గీతు, అక్కడ కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. వీకెండ్ అయితే హౌస్మేట్స్ అందరూ గీతుని ఈరోజు తిడతారు, తన బిహేవియర్ బాగాలేదు కాబట్టి తిడతారని అక్కడ కూర్చునే వాళ్ళు. బట్ నాగార్జున గారు రివర్స్లో తన పర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేసేపాటికి వీళ్ళందరూ షాక్ గురయ్యేవాళ్ళు, ఏంటి అమ్మాయి బిహేవియర్ బాగోట్లేదు ఏంటి అనట్లేదు. అంటే పర్ఫార్మెన్స్ మ్యాటర్స్, పర్ఫార్మెన్స్ బాగుంటే కొన్ని తప్పులు అసలు చూడరు ఆడియన్స్ కానీ రివ్యూస్ కానీ ఎవరైనా సరే అవి చూడరు, ఆబ్వియస్ థింగ్ అది. సో పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి అది సరిపోయింది. సో ఎప్పుడైతే గీతుని పొగుడుతా మిగతా వాళ్ళలో ఒక చిచ్చే తెలిగించారో, మిగతా వాళ్ళు కూడా గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు, వాళ్ళ రేంజ్కి తగ్గట్టు వాళ్ళ గేమ్ ఆడారు.
కానీ అప్పటికే గీతులో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, ఏంటి అంటే నేను ఒక్కరిని ఇక్కడ గేమ్ ఆడుతున్నా, ఇల్లు ఎవరు ఆడట్లేదు అని చెప్పి. దాని తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ వీళ్ళందరినీ పిలిచి తిట్టాడో, ఏంది మీరు అసలు ఏం గేమ్ ఆడట్లేదు ఏంటి అంటే, గీతు దాన్ని పర్సనల్గా తీసుకున్నారు, నేనున్న సీజన్ ఇలా ఫ్లాప్ అవ్వటమా ఏంటి అని చెప్పి. ఒకటి మాత్రం చెప్తాను షూర్గా, గీతుకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సో అది మాత్రం క్లియర్, 100 డేస్ కాదు 365 డేస్ ఉండిపోమన్నా ఉండిపోతానని. సో ఖచ్చితంగా ఆ ప్యాషన్ అయితే ఉంది బిగ్ బాస్ మీద. సో దాన్ని పర్సనల్గా తీసుకొని ఈ షోని హిట్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మిగతా వాళ్ళ గేమ్ కూడా నేనే ఆడతాను అనుకున్నారు. ఇక్కడ మేజర్ తప్పు చేశారు. ఆ థాట్ అసలు మైండ్లోకి రానికుండా ఉండాల్సింది. అలాంటివి అంటే అలాంటి ఆలోచనలు, నీ మిగతా వాళ్ళ గేమ్ కోసం మనకు అనవసరం, మన గేమ్ మనం ఆడుకోవాలని. సో దాని తర్వాత పూలు వర్సెస్ బొమ్మలు టాస్క్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక దెబ్బ పడింది. ఏంటి అంటే శ్రీహాన్ని ఆదిరెడ్డిని వాళ్ళు పట్టుకొని గేమ్ ఆడారు. తను అసలు ఆడియన్స్ అందరు క్లియర్ కట్గా తెలిసి ఏంటంటే గేమ్ ఏం ఆడలేదు, సేఫ్ గేమ్ ఆడారు. ఎందుకంటే గేమ్ ఆడాలి ఆపాలి అనుకుంటే శ్రీగాను ఆదిరెడ్డి కన్నా అక్కడ అగ్రెసివ్గా గేమ్ ఆడి ఎక్కువ పూలు సంపాదిస్తుంది రేవంత్. ఆ టాస్క్లో రేవంత్ సూపర్గా ఆడుతున్నాడు. అప్పుడు మనం ఆపాలి అంటే రేవంత్ని ఆపాలి, కానీ రేవంత్ దగ్గరికి వెళ్తే మళ్ళీ తోసేస్తాడు ఏదైనా దెబ్బలు తోలుతాయని చెప్పి సేఫ్ సైడ్గా శ్రీహాన్ని ఆదిరెడ్డిని ఆడారు. ఆడి మళ్ళీ అక్కడ అన్ని కెమెరాలకి నేను బాగా ఆడాను చెప్పుకున్నారు. ఇక్కడ వరకు కూడా స్టిల్ ఫైన్. కానీ టాస్క్లో నిజంగా ఎవరైతే బాగా ఆడారో వాళ్ళని అసలు బాగా ఆడలేదు, మీకు అసలు ఆట తెలియదు, మీకు అసలు ఆట రాదు అని చెప్పి మెరీనా కోసం ఏదైతే డిజాస్టర్స్ టాస్క్లో కానీ లేదంటే తర్వాత జరిగిన నామినేషన్స్లో కానీ ఏవైతే మాటలు ఉన్నాయో అక్కడ మేజర్గా టీవీ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు. ఏంటి ఇప్పుడు టీవీ ఆడియన్స్ ఏంటంటే అంత పర్ఫార్మెన్స్ అన్ని చూడరు, కేవలం మాటల మధ్య వస్తారు. ఏంటి అమ్మాయి అలా విసిగేసుకుంటుంది, మరి నన్ను తీసేసినట్టు మాట్లాడటం, నీకు అసలు గేమే తెలియదు, నువ్వు అసలు వేస్ట్ అన్నట్టు మాట్లాడటం, దానివల్ల ఏంటంటే టీవీ ఆడియన్స్ బాగా డిస్కనెక్ట్ అయ్యారు ఏంటి బిహేవియర్ అన్నట్టు. సో అలా అట్ ద సేమ్ టైం అక్కడ పర్ఫార్మెన్స్ కూడా లేదు. మళ్ళీ చెప్తాను, పర్ఫార్మెన్స్ ఉండింటే అక్కడ మళ్ళీ ఓవర్కమ్ అయిపోయేది, కానీ పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల ఈవిడేం చేయకుండా అక్కడ మెరీనా గారు ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టైంలో. సో అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఈ మధ్య అర్థం అవుతుంది. సో హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆవిడ రేంజ్ మించి పర్ఫామ్ అప్పటివరకు ఏదైతే లేదో దాని తర్వాత అక్కడ బాగా పర్ఫామ్ చేశారు. పర్ఫామ్ చేసిన వాళ్ళని చేయలేదు అని చెప్పడం, అట్ ద సేమ్ టైం మనం పర్ఫార్మెన్స్ చేయకుండా ఉండటం, చేయకపోయినా ఒక భ్రమ కలిగించడం అందరికీ. సో గీతు మ్యానిపులేటివ్గా మాత్రం ఒక గేమ్ ఆడారు. సో అందరిని మ్యానిపులేట్ చేస్తా, నేను గేమ్ ఆడుతున్నా వాళ్ళు ఆడట్లేదు అని చెప్పి. సో అలా అక్కడ ఒక మ్యానిపులేషన్ ఏదైతే క్రియేట్ చేశారో దానికి టీవీ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఒకటి బాగా దెబ్బపడింది. దాని తర్వాత ఇమీడియట్గా ఏదైతే చేపల చెరువు టాస్క్ జరిగిందో అందులో డే వన్ వీళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయిపోయినప్పుడు ఇవిడు బాగా ఏడ్చారు. ఏడ్చి మిమ్మల్ని అందరినీ కావాలని రచ్చగొట్టాను, రచ్చగొట్టి మిమ్మల్ని పర్సనల్గా ఆడిద్దాము అని చెప్పి బాగా గేమ్ ఆడిద్దాము పర్సనల్గా రచ్చగొట్టాను ఏడ్చారు. ఏడ్చిన తర్వాత ఈ బాలాదిత్య, మెరీనా వీళ్ళందరూ వచ్చి ఓదార్చారు. మెరీనా గారు ముఖ్యంగా ఓదార్చారు. ఓదార్చిన తర్వాత నెక్స్ట్ రోజు తిను ఏదైతే సంచాలకైందో సంచాలకగా చేపలు పట్టుకోవటం వేరే విషయం, అది కూడా తీసేయండి. కానీ అక్కడ కంటెస్టెంట్స్ చేపలు పట్టుకోవటం, అది కూడా కేవలం బాలాదిత్య మెరిగిన చేపలను పట్టుకోవటం, వాళ్ళు అక్కడ అటాక్ చేసుకుంటుంటే సంచాలకంగా చూడాల్సింది పోయి తిని మధ్యలో దూరి ఆ చేపలను పట్టుకొని ఎగరేయటం. సో అక్కడ మాత్రం బాగా దెబ్బపడింది. నాకు కూడా ఆ సిచ్యువేషన్ అసలు నచ్చల, తినక అసలు అనవసరం. అక్కడ మాత్రం విజిబుల్గా నాకేమనిపించిందంటే గీతుది పర్సనల్ టార్గెట్ అనిపించింది, మెరీనాని బాలాదిత్యని పర్సనల్గా టార్గెట్ చేయడం. దాని తర్వాత కూడా తను రిపీటెడ్గా చెప్పిన విషయం ఏంటంటే నేను వాళ్ళని కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ చేయాలనుకున్నాను, సో స్వాప్ కనుక అలా ఉండింటే ఎలిమినేట్ చేద్దామని. సో పర్సనల్గా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు గేమ్ ఆడలేదు అని చెప్పి ఇప్పుడు పాయింట్. వాళ్ళు గేమ్ ఆడకపోతే వాళ్ళే ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయ్యేవాళ్ళు కదా, మీరు ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అవ్వాలి, చిన్న లాజిక్ ఆడియన్స్ పట్టుకుంటారు. సో అక్కడ ఒక డిస్కనెక్ట్ బాగా హెవీగా వచ్చేసింది అది ఏదైతే జరిగిందో ఆ చేపల చెరువు టాస్క్లో. సో సంచాలకుగా పక్కన ఇంకో సంచాలకు నువ్వు రాంగ్ చేస్తున్నావు, అలాంటి చేయకూడదన్నా చేయటం, ఆ స్వాప్ ఏదైతే చేశారో ఆ స్వాప్ దగ్గర కూడా కావాలని శ్రీగానికి ఫేవర్ చేసినట్టు కనిపించటం. సో ఇవన్నీ మళ్ళీ నెగిటివ్స్ అయినాయి. ఈ వీక్ తర్వాత కనుక ఒక వీక్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఈ మిషన్ ఇంపాసిబుల్ టాస్క్ ఏదైతే ఉందో జరుగుంటే మళ్ళీ కొంచెం తగ్గేదేమో ఆ నెగిటివిటీ అన్నది. బట్ ఇమీడియట్గా చేపల చెరువు ఈ మిషన్ పాసిబుల్ టాస్క్ రావటం, అందులో లూప్లు ఎత్తుక్కోవటం, అది కూడా టాస్క్ అయిపోయిన తర్వాత అవతల టీము అడగకుండా ఉండుంటే, మనం ఆడదామని చెప్పి అడగకుండా ఉండుంటే వీళ్ళు ఏం చేసినా పర్లేదేమో. కానీ ముఖ్యంగా ఈ ఇష్యూ, సో వీళ్ళు గేమ్ అయిపోయిన తర్వాత ఆదిరెడ్డి కూర్చోబెట్టి యాజ్ అ లీడర్ టు లీడర్ మాట్లాడుతున్నా, గేమ్ మనం అనుకుని స్టార్ట్ చేద్దామంటే అని ఆయన అడిగిన తర్వాత వీళ్ళు అందులో లూప్ ఎత్తుక్కొని కమ్యూనికేషన్లో లూప్ ఎత్తుక్కొని సో అక్కడ గేమ్ ఆడటం అక్కడ బాగా దెబ్బపడింది. దానికంటే ముందు బాలాదిత్య సీక్రెట్ మ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా బాగానే దెబ్బపడింది. సో తెలిసి 3 టైమ్స్ చెప్పినా కూడా కావాలని ఆ సిగరెట్లతో ఆడుతుందని చెప్పి. సో ఈ విషయాలన్నీ బాగా దెబ్బపడినాయి. ఇలా కాకుండానే ఇంకా ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఒకటి ఏంటంటే నేను టాప్ 2లో ఉంటా, నాతో పాటు శ్రీహాన్ ఉంటాడన్న ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంతకుముందు అంటే లైవ్ ఇవన్నీ ఉండేది కాదు, ఎపిసోడ్లు ఇవన్నీ వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు అన్నీ వేస్తున్నారు కాబట్టి అన్ని బయటకు వచ్చేస్తున్నాయి, అన్ని వీడియోలు ట్రెండింగ్ అయిపోతుంది. 2వ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆదిరెడ్డి గేమ్ సరిగ్గా ఆడట్లేదని, ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోతాడని, ఆదిరెడ్డి వల్ల ఏదైనా నిజంగా గేమ్ ఆడే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే తను చాలా బాధపడతానని, ఇలాంటి మాటలు కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. ఈ ఒక 2 పాయింట్లు. ఇంకొక పాయింట్ ఏంటంటే
చిట్టీలు మ్యాటర్ ఏదైతే ఉందో, మ్యానిపులేటివ్ గీతు మ్యానిపులేటివ్ గేమ్ బాగా ఎక్స్పోజ్ అయింది. చిట్టీలు వేసిన తర్వాత వీళ్ళు దాన్ని స్టాండ్ తీసుకొని ఉండకుండా తర్వాత శ్రీ సత్య గీతు మాట్లాడుకోవటం, అక్కడ వాళ్ళిద్దరు ఇండైరెక్ట్గా మెరీనాని కానీ లేదంటే వాసంతి కానీ నామినేట్ చేద్దామని వాళ్ళిద్దరు ముందు డిస్కస్ చేసుకున్న తర్వాత వాళ్ళని డిస్కషన్ పెళ్ళటం, నాగార్జున గారు దీన్ని పాయింట్అవుట్ చేయటం మీరు మ్యానిపులేటివ్గా గేమ్ ఆడారని చెప్పి, సో అది కూడా చాలా వరకు ఆడియన్స్ని డిస్కనెక్ట్ చేసింది. సో ఈ రీజన్స్తో గీతు గారు ఏదైతే ఇందాక నేను ఓటింగ్ కోసం చెప్పానో ఫస్ట్ రీజన్, ఈ రీజన్స్తో న్యూట్రల్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయారు. సో ఆవిడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఉన్నారు కానీ కొత్తగా ఓటింగ్ యాడ్ అవ్వాలా, ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ యాడ్ అయిన వాళ్ళు కూడా అక్కడి నుంచి విత్డ్రా చేసేసుకున్నారు వాళ్ళ సపోర్ట్ని. సో దానివల్ల ఓటింగ్ తగ్గిపోయింది, తన ఫ్యాన్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ ఓటింగ్ మాత్రమే ఉంది. సో అలాగా ఫస్ట్ రీజన్ శ్రీసత్య మ్యాటర్ చెప్పాను ఇది, దీనివల్ల ఈ రెండింటి వల్ల గీతు గారు ఎలిమినేషన్ కారణాలు అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది, ఈ ఇవి కాకుండా వేరే కారణాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా మూడో పాయింట్, దానికన్నా ముందు పాయింట్ ఏంటంటే ఎలిమినేషన్కి అసలు నాకేమనిపించిందో చెప్తాను. ఖచ్చితంగా గీతు గారు అయితే మాత్రం ఈ వారం ఈ స్టేజ్లో ఎలిమినేట్ అయ్యే పర్సన్ అయితే కాదు, చాలా గేమ్ బాగా ఆడారు, కాకపోతే నెగిటివ్స్ అన్న ఉన్నాయి కానీ ఇంకా హౌస్లో డిజర్వింగ్ కంటెస్టెంటే తను. బిగ్ బాస్ హౌస్లో మినిమంగా టాప్ 6 టాప్ 7 కంటెస్టెంట్ అన్నది నా ఒపీనియన్ ప్రజెంట్ గేమ్ ప్రకారం. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చు, ఒక ఎపిసోడ్లో విన్నరే మారిపోయిన సీజన్స్ ఉన్నాయి. సో ఒక ఎపిసోడ్ తర్వాత 2 ఎపిసోడ్ల తర్వాత మంచి ఫీడ్బ్యాక్స్ ఈ వారం కనుక వచ్చి తన గేమ్ మార్చుకుంటే టాప్ 5 కూడా వెళ్ళి ఉండొచ్చు, కాకపోతే అన్ఫార్చునేట్గా ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అయితే మాత్రం కాదు, షీ డిజర్వ్ టు స్టే మోర్ వీక్స్, అది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే గీతు కన్నా అన్డిజర్వింగ్ పీపుల్ ఇంకా ఉన్నారు హౌస్లో, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇక నా థర్డ్ పాయింట్ ఏంటంటే గీతు ఎలిమినేషన్ వల్ల హౌస్లో ఏం జరగబోదు అంటే ఏమి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ టీమ్ కోసం చెప్తాను, రెడ్ టీమ్కి అయితే మాత్రం మబ్బులు విడిపోతాయి. ఏంటి ఎందుకంటే హౌస్లో రెడ్ టీమ్ కానీ కాదు, చాలామందికి మాత్రం చాలా షాకింగ్ అనిపిస్తుంది. హౌస్లో ఒక టాక్ ఏంటంటే గీతు పెద్ద గేమర్, గీతు అసలు బయట సూపర్గా ఉంది గీతు అని చెప్పి వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. సో అదే చెప్తున్నా, మ్యానిపులేషన్ గేమ్ అయితే ఏదైతే ఉందో అది హౌస్లో వర్కౌట్ అయింది కానీ బయట ఆడియన్స్ వర్కౌట్ అవ్వాలా. అక్కడ నేను గేమ్ ఆడాను చెప్పుకోవటం వల్ల ఆవిడ చెప్పే పాయింట్లు అక్కడ నేను హౌస్లో ఉన్నా నేను కూడా ఆవిడ అగ్రీ చేస్తాను, ఎందుకంటే తను చెప్పే పాయింట్లు అలా ఉంటాయి. బట్ బయట నుంచి మనం గేమ్ చూసేటప్పుడు ఏమైందంటే వేరే వేరే వాళ్ళ వ్యూస్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మెరీనాకి ఏమీ అర్థం కావట్లేదు గేమ్ అని చెప్పినప్పుడు అక్కడ బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఏమనిపించింది అంటే కరెక్ట్ అనిపించింది, బట్ మెరీనా రోహిత్ మాట్లాడుకున్నది మనం చూస్తాం మళ్ళీ. సో మెరీనా రోహిత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటన్నది ఆడియన్స్ తెలిసినప్పుడు అప్పుడు రెండు డిస్కషన్లు ఉంటాయి, ఆ రెండింటిలో మనకి ఏది కరెక్ట్ అన్నది మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, అక్కడ యాజ్ అ కంటెస్టెంట్గా బెంచ్ మీద కూర్చున్నప్పుడు గీత ఏదైతే పాయింట్లు చెప్పిందో మనకు రైట్ అనిపిస్తుంది, కానీ తర్వాత మెరీనా రోహిత్ మాట్లాడుకున్నది మనం అదే బెంచ్ మీద కూర్చొని వినలేము. కానీ యాజ్ అ ఆడియన్గా మనం టీవీలో చూస్తున్నప్పుడు ఏంటంటే మెరీనా రోహిత్ డిస్కషన్లో మెరీనా చెప్పే పాయింట్లు ఏవైతే ఉంటాయో అదేంటరా ఫస్ట్ రోజు ఇలా ఏడ్చింది మనం ఓదార్చాం ఇవన్నీ మళ్ళీ తర్వాత రోజు వచ్చి ఇలా పర్సనల్గా టార్గెట్ చేస్తుంది ఇది అంతవరకు కరెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు ఆడియన్స్ అప్పుడు గీత చెప్పిన పాయింట్లు విన్నారు, ఇప్పుడు మెరీనా బాధ కూడా విన్నారు, కాబట్టి ఎవరికి ఒకరికే కనెక్ట్ అవుతారు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. సో యాజ్ ఎ ఆడియన్గా అక్కడ అలాంటి డిస్కనెక్ట్లు వచ్చినాయి అనమాట. సో అక్కడున్న హౌస్ మేట్స్ మాత్రం అదే భ్రమలో ఉన్నారు కాబట్టి ఏంటి అంటే భ్రమ అని చెప్పను, వాళ్ళ ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారో గీత పెద్ద గేమని ఖచ్చితంగా పెద్ద షాక్ అందరికీ. నెక్స్ట్ రెడ్ టీమ్ ఏంటంటే అరే మనం ఈ వీక్లో చేసిన తప్పులో ఎలిమినేట్ అయినట్టుంది, సో మనం చాలా వరకు తప్పు చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తన తప్పే కాదు, మన టీం వైజ్ అందరికీ పడి ఉంటుంది. సో మనం ఇలా ఆడకూడదు ఇంకోలా ఆడాలి అని చెప్పి గేమ్ మార్చుకునే ఒక అవకాశం ఉంటుంది కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలిగితే. లేదు మేము ఎలాగ ఆడాలి అని చెప్పి అలాగే కంటిన్యూ అయితే ఇప్పుడు ఏదైతే ఆదిరెడ్డి చెప్పాడో బ్లేమ్ నువ్వు ఒక్కదానివి తీసుకోకుండా టీం మొత్తం మీద వేసావని చెప్పి, సో ఆ టీం మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఏదైతే బయట నుంచి ఆడియన్స్ కోపం కానీ నెగిటివిటీ కానీ ఏదైతే ఉందో అది ఫేస్ చేయాల్సి వచ్చింది. దీన్ని అనలైజ్ చేసుకొని కనుక మార్చుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ గేమ్ బాగుంటుంది. నెక్స్ట్ ఆదిరెడ్డికి అడ్వాంటేజా డిసడ్వాంటేజా, సో రెండు రకాలుగా చూడొచ్చు దీన్ని. గీతు ఫ్యాన్స్ ఆదిరెడ్డికి ఓటేస్తారా వేయరా, సో ఎవరైనా గీతు ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఇప్పుడు ఆదిరెడ్డికి ఓట్ చేస్తారా ఓట్ చేయరా అన్నది, ఎందుకంటే గీతు ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి. అలాగే వేరే ఫ్యాన్స్ ఉన్నప్పుడు మీరు కూడా చెప్పండి గీతు ఫ్యాన్స్ ఆదిరెడ్డికి ఓటేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. నాకేమనిపిస్తుంది అంటే గీతు బయటకు వచ్చాక ఆదిరెడ్డికి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. సో ఆవిడ సపోర్ట్ చేస్తే ఆవిడైన పోస్టులు ఇవన్నీ పెట్టినప్పుడు గీతు గారు పెట్టే పోస్టులకి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్లో కొంతమంది అయినా ఆదిరెడ్డికి ఓట్ చేసే అవకాశం ఉంది. ఇంకొకటి ఇది పాజిటివ్ వైపు. నెగిటివ్ వైపు నాకేమనిపి ఇంకో పాజిటివ్ ఉంది, అదేంటంటే ఆదిరెడ్డి గేమ్ని అనలైజ్ చేసుకుంటే, సో ఇప్పుడు గీత ఎలిమినేట్ అయింది కేవలం నాకు ఇలా చేయటం వల్ల ఎలిమినేట్ అయింది అని ఒక ఆలోచన రావచ్చు. సో మనకి గేమ్ బయట కొంచెం గట్టిగా ఉంది, మనం ఇంకొంచెం గట్టిగా ఆడాలి అన్న ఒక పాయింట్ కూడా తన మైండ్లో రావచ్చు. సో ఇంకొంచెం గట్టిగా ఆడదాం ఇదే అగ్రెషన్ క్యారీ చేద్దామని. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ విన్నర్ అమాయకంగా మంచోడిగా ఉన్న వాళ్ళు విన్నర్ అవ్వరు, కొంచెం యాటిట్యూడ్ ఉండాలా, కొంచెం బిల్డప్ ఉండాలా, కొంచెం అగ్రెషన్ ఉండాలా, ఇవన్నీ ఉండాలి. ఎన్ని క్వాలిటీస్ మేజర్ విన్నర్కి ఆ అగ్రెషన్ కోపం యాటిట్యూడ్ ఇవన్నీ కొద్దిగానే ఉండాలి, కొద్ది మోతాదులో ఉండాలి.
ఉన్నప్పుడే వాళ్ళు విన్నర్ అవుతారు. అమాయకంగా మంచిగా ఉన్న వాళ్ళు విన్నర్ అవ్వలేరు బిగ్ బాస్లో. ఇది మాత్రం నాకు క్లియర్, నాకు అర్థమైంది 5 సీజన్స్లో. సో మీరు కొంచెం అమాయకంగా ఉండి కొంచెం మాటలు అంతగా లేకపోతే, మాటకారి కాకపోతే మాత్రం అవ్వలేరు. కొంచెం అగ్రెషను, కొంచెం అమాయకత్వం, కొంచెం కన్నింగ్, కొంచెం బలం, కొంచెం కోపం, అన్ని యాంగిల్స్ ఉండాలి. అన్ని యాంగిల్స్ ఉన్న వాళ్ళే విన్నర్ అవ్వగలుగుతారు. సో చూద్దాం. సో ఆదిరెడ్డి ఇది కనుక పట్టుకుంటే ఈ లైన్ని, సో ఇంకా ముందుకెళ్తాడు. పట్టుకోకపోతే మాత్రం వెళ్ళలేడు. సో అక్కడే, సో ఇది పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ ఏమైందంటే, గీతు కనుక ఆదిరెడ్డిని సపోర్ట్ చేస్తే, గీతుకి సపోర్ట్ చేయండి అంటే నెగిటివ్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆదిరెడ్డి నెగిటివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఒక పాయింట్, ఒక కొంచెం పర్సంటేజ్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను నాకు గీతు నచ్చకపోతే గీతు ఎవరిని సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా నచ్చరు. సో వాళ్ళ కోసం గీతు చెప్పే పాయింట్లు కూడా నచ్చవు, ఆపోజిట్గా అనిపిస్తూ ఉంటాయి. సో అదొకటి ఉంది. రెండు, ఆదిరెడ్డికి బాగా క్లోజ్ గీతు నీ హౌస్లో. మన బెస్ట్ కంపెనీ మనతో లేనప్పుడు మన గేమ్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు గీతు ఈయనకేమో రోజు ఆ గేమ్ కోసం డిస్కస్ చేయడం ఇష్టం. సో ఇంకెవరు కంపెనీన్స్ లేరు, ఒంటరి వాడు అయిపోతాడు. సో ఎమోషనల్గా డల్ అయ్యే అవకాశం ఉంది. ఎమోషనల్గా ఎప్పుడైనా డల్ అయితే బిగ్ బాస్ హౌస్లో మేజర్ డ్రాబ్యాక్ ఎమోషనే. సో ఎమోషనల్గా ఎవరైనా డల్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గేమ్లో పుంజుకోలేరు. అది నిజంగా ఎవరు మనకు తోడు లేకపోతే ఒక గేమ్ ఆడాలంటే చాలా శక్తి కావాలి. సీజన్ 2లో కౌశల్కి ఏదైతే జరిగిందో అంత, అంటే ఎవరు లేకుండా తను సింగిల్గా ఉండి గేమ్ ఆడేదంత, అంత స్ట్రాంగ్, అంత స్ట్రెంగ్త్ కనుక ఆదిరెడ్డికి ఉంటే పర్లేదు. బట్ మరీ అంత కౌశల్ సిచ్యువేషన్స్ కాదు, కానీ ఫైమా కానీ వీళ్ళందరూ మాట్లాడతారు. బట్ స్పెసిఫిక్గా పర్సనల్గా గేమ్ గురించి అనలైజ్ చేసుకోవటం, షేర్ చేసుకోవటం, ఇద్దరు లాజిక్స్ మ్యాచ్ అవ్వటం అంత డిస్కషన్ అయితే ఉండదు. బట్ ఎమోషనల్గా కొంచెం లోన్గా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంది. రోజు సాయంత్రం పూట లేని డిస్కషన్లు కానీ ఏవి కానీ అన్నీ మిస్ అవుతారు. సో తనకి ఎమోషనల్గా సపోర్ట్ ఎవరిస్తారు? అలాగే కొంచెం ఈయన మొన్నే చెప్పాడు, నన్ను ఎవరైనా పొగిడినా, నన్ను ఎవరైనా తిట్టినా నేను గేమ్ బాగా ఆడతాను, న్యూట్రల్గా ఉంటే ఆడలేనని. సో ఇప్పుడు ఎవరు పొగడ్డానికి లేరు, తిట్టడానికి లేరు. సో ఈయన గేమ్ ఎలా ఉంటుంది అన్నది ఒక, ఇక్కడ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కనిపిస్తుంది ఏంటంటే డల్ అయిపోవచ్చు ఏమో ఆదిరెడ్డి అని చెప్పి చూద్దాం. సో మీకేమనిపిస్తుంది గీత ఎలిమినేషన్ వల్ల ఆదిరెడ్డికి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అన్నది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఓవరాల్గా నాకు అనిపించిన 3 పాయింట్స్. ఒకటి, తనకు పడ్డ ఓట్స్ వల్లే తను ఎలిమినేట్ అయింది, తక్కువ ఓట్లు వచ్చాయి. రెండు, రీజన్స్ నేను ఏదైతే అనుకున్నానో అది చెప్పాను. మూడు, తన గేమ్ ఎవరికి పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది అంటే రెడ్ టీమ్ మాత్రం అనలైజ్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళలో అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆదిరెడ్డికి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అన్నది నా పాయింట్ చెప్పాను. సో మీరు ఖచ్చితంగా ఇటువంటి కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా గీతు అయితే మాత్రం ఇప్పుడే ఎలిమినేషన్ డిజర్వ్ చేసే కంటెస్టెంట్ కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడిప్పుడు నుంచి గేమ్ ఆడుతున్నారు, గీతు ఫస్ట్ డే నుంచి గేమ్ ఆడుతుంది. సో అంత ఫస్ట్ డే నుంచి గేమ్ ఆడుతూ ఉండటం వల్ల, సో ఇప్పుడే ఎలిమినేషన్ అన్నది నేను కొంచెం తీసుకోలేకపోయా, ఇంకొంచెం నాకైతే పిచ్చ షాకింగ్ అనిపించింది. సో ఇంకొన్ని రోజులు అంటే మినిమంగా టాప్ 7 టాప్ 6 అనుకున్నాను, కానీ ఇంకా ఇంకొక అంటే ఈ టాస్క్ బ్యాక్ టు బ్యాక్ టాస్క్ అలాంటి పడ్డాయి. ఒక వీక్ గ్యాప్ వచ్చింది పుంజుకునేది, అలాగే ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఈ వీక్లో చేసిన ఈ వీక్ ఉండి కనుక ఫీడ్బ్యాక్ తీసుకొని గేమ్ మార్చుకుంటే టాప్ 5లకు కూడా వెళ్ళేది. సో అంత గేమరే. బట్ తను సరిగ్గా తన గేమ్ తను అనలైజ్ చేసుకోలేకపోయింది. బయట ఆడియన్స్కి ఏది నచ్చింది అన్నది అంటే రివ్యూ రైండ్ కూడా కనిపెట్టలేకపోయింది. ఈ ఇలాంటి గేమ్ బయట ఆడియన్స్కి ఎలా రీచ్ అయ్యిద్ది అన్నది ఇచ్చేసుకోలేకపోయింది, అనలైజ్ చేసుకోలేకపోయింది. సో ఈ తనకి ఇది నెగిటివ్ అయ్యా అన్నది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా నేనైతే రైట్ అని చెప్పను, కానీ ఇది నాకు అనిపించిన ఆనెస్ట్ ఒపీనియన్ అయితే మేము ముందు పెట్టాను. సో నా ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మీవి కూడా కామెంట్ చేయండి. అలాగే నా అనాలిసిస్ కనుక మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రిపీట్ ఆడియన్స్ ఉన్నారు, మనం ఈ వీక్ 4K అవుతారనుకున్నాను, కానీ అవ్వాలా, ఇంకా 300 సబ్స్క్రైబర్స్ ఎంతో బ్యాక్లాగ్ ఉంది. సో ఎవరైతే ఇంకా ఆ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వాళ్ళు కూడా ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ఛాన్స్ ఇచ్చుండి. ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సో వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఆ సారీ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే నా వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.